గోమాత వద్దకు వెళ్ళి గోవును అలా నిమరండి చాలు, మీకు మానసిక ప్రశాంతత తత్యమంటున్నారు కొందరు సాంప్రదాయ వైద్యులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి కౌథెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. అవును, అలా నిమిరితే చాలు, అన్ని రోగాలు మటుమాయమంటున్న ఆ కేంద్రాలపై ప్రత్యేక కథనం. జంతర్ మంతర్ జూ మంతర్ ఖాళి అంటూ ఓ సినిమాలో చిరంజీవి చేసిన నటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో కష్టాల్లో ఉన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగులించుకుని మానసిక ప్రశాంతతను పొందేలా చేస్తారు. ఇక్కడ మాత్రం గోమాత దగ్గరకు వెళ్ళి నడుముపైన తోక ప్రాంతంలో ప్రశాంతంగా నిమరడం ద్వారా చాలా రోగాలు మాయమవుతున్నాయి అంటున్నారు. విదేశాల్లో విశేషంగా ప్రాచుర్యంలో ఉన్న కౌ హగ్గింగ్ థెరపీని ప్రత్తిపాడు మండలం లింగంపత్తి గ్రామంలో ప్రారంభించారు. ఈ థెరపీ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో జనం విచ్చేశారు. చూడడానికి నాజుగ్గా ముద్దుగా ఉండే పొంగనూరు ఆవులను దూడలను ఈ థెరపీకి అందుబాటులో ఉంచారు. మానసిక ప్రశాంతత పొందడానికి విదేశాల్లో కౌ హగ్గింగ్ థెరపీ సెంటర్లు చాలా ఉన్నాయని నిర్వాహకులు డాక్టర్ పి కృష్ణంరాజు తెలిపారు. తో స్పెండ్ చేయటం వల్ల అంటే ఆవుని ఆత్మీయతతో కౌగులించుకోవటం వల్ల ఆవు యొక్క ఎమోషనల్స్ అంటే టెంపరేచర్ కానీ దాని స్మెల్ కానీ మన శరీరం గ్రహించి బ్రెయిన్ని ఉత్తేజపరిచి చికిత్సే ఈ కౌ హగ్ థెరపీ అండి. ఇది భారతీయ సంస్కృతిలో భారతీయ వైద్య విధానంలో ఉన్నప్పటికీ వేల సంవత్సరాల క్రితమే మనం మరుగుదలో ఉన్నప్పటికీ మనం అంతా మర్చిపోయామండి. ప్రపంచం మొత్తానికి గోసంతతి మన భారతదేశమేనండి. ఎక్కడ ఏ దేశంలో కూడా ఏ ఆవులు ఉండవండి. ఓన్లీ హెచ్చప్పు చేసి తప్ప వాళ్ళు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి వాళ్ళు డెవలప్ చేశారు తప్ప వాళ్ళు మనం ఏమో గోవుని పూజిస్తే వాళ్ళు గోవుని తింటారండి. అయినా వాళ్ళ సంస్కృతిలో ఇప్పుడు మనకలాగా చీటికి మాటికి మందులు ఇవన్నీ మానివేసి ఓన్లీ నేచురల్ థెరపీస్ కోసం డచ్ కంట్రీస్ నుంచి యుఎస్ వరకు విస్తరించి ఉందండి. ఈ కౌ హగ్ థెరపీ గురించి మీరు గూగుల్లో చూడొచ్చు. వాళ్ళు డాక్టర్స్తో దీన్ని నేర్చుకుని వెల్నెస్ సెంటర్స్ నిర్వహించి డబ్బులు తీసుకుంటూ రోగులకు సేవ చేస్తున్నారండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ థెరపీ పద్ధతిని ప్రారంభిస్తున్నామని, తద్వారా మానసికంగా ఎదుర్కొంటున్న అనేక రోగాలను ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మటుమాయం చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎన్నడూ చూడని ఈ సాంప్రదాయ వైద్యాన్ని చూసి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ థెరపీని తీసుకుంటున్నారు.